అక్టోబర్ ఇరవై ఐదు అమావాస్య సూర్యగ్రహణం కారణంగా రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు సింహరాశి వారికి జన్మలో కూడా ఊహించని ఫలితం ఊహకందని లక్ష్మి కుబేర యోగం స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉంటే కోట్లకు కోట్లు సంపాదిస్తారు శని గ్రహ మార్పు వలన అక్టోబర్ ఇరవై మూడు ధన త్రయోదశి నుంచి వచ్చే వంద రోజులలో సింహరాశి వారికి జరగబోయేది ఏంటి వారి అదృష్టం ఎలా ఉండబోతోంది వారికి ధనయోగం ఎలా పట్టనుంది అమావాస్య సూర్యగ్రహణం కారణంగా అక్టోబర్ ఇరవై ఐదు నుంచి జనవరి వరకు సింహరాశి వారికి జన్మలో కూడా ఊహించని ఫలితాలు ఎలా వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం క్షీరసాగర మదనం సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలసాస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు అలా ధన్వంతరి జన్మించిన అశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు రాశి చక్రంలో సింహరాశికి ప్రత్యేక స్థానముంది సూర్యుడు అధీనంలో ఉండే ఈ రాశి కోపాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు పన్నెండు రాసుల్లో సింహానికి ఐదవ స్థానం మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో అలాగే పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ రాశిలో జన్మించిన వారిపై ఎక్కువగా సూర్యదేవుడి ప్రభావం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు సింహరాశి వారికి ప్రభువు నవగ్రహాల రాజుగా కూడా పరిగణిస్తారు ప్రవర్తన విషయంలో సింహరాశి వారు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలను సొంతంగా పరిష్కరించడంలో నిపుణులు అంతేకాకుండా స్వభావరీత్యా వీరు అత్యంత ధైర్యవంతులు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటారు సింహరాశిలో జన్మించిన ప్రజలు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడతారు అందువల్ల ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు ఈ రాశి వారు మౌనంగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు సూర్యదేవుడి ప్రభావం కారణంగా వీరు ఎక్కువ శక్తిని వెచ్చిస్తారు అంతేకాకుండా కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు ఈ రాశి ప్రజలు సొంత ప్రయోజనాల కారణంగా తరచూ స్వార్థపూరితంగా ఆలోచిస్తారు కొన్నిసార్లు అవసరాలను తీర్చుకోవడానికి ఇతరులను విస్మరిస్తారు రాజులా జీవించడానికి ఇష్టపడతారు ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడరు వారికి సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు సింహరాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు ఎప్పుడు విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు అయితే సింహరాశి వారికి ఈ ధనత్రయోదశి సమయంలో సింహరాశి గుండా శనిగ్రహం కదులుతుంది అయినప్పటికీ ధనత్రయోదశి రోజు చాలా ఫలవంతంగా ఉంటుంది మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు వ్యాపార ఉద్యోగాలలో కూడా విశేష ప్రయోజనాలు ఉంటాయి ఉద్యోగంలో బంగారు అవకాశాలు పొందవచ్చు కొత్త జాబ్ ఆఫర్ వస్తే వెంటనే ఆలోచించి అవును అని చెప్పండి వైవాహిక జీవితంలో మాత్రమే ఆనందం వస్తుంది పాక్షిక సూర్యగ్రహణం మరికొద్ది రోజుల్లో కనిపించనుంది అంశిక్ సూర్యగ్రహణంగా పిలిచే ఈ సూర్యగ్రహణం అక్టోబర్ ఇరవై ఐదున ఏర్పడనుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ నెలలో సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు సహా శనిగ్రహం యొక్క స్థానం కదలికలు మారబోతున్నాయి అయితే సింహరాశి వారు వ్యాపారాలు మొదలు పెట్టేవారైతే నవంబర్ పదిహేను తర్వాత లాభదాయకంగా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొంత చిన్నపాటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది మాటల విషయంలో కూడా చిన్న పట్టింపు రావచ్చు మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి మానసికంగా ఏమీ పెట్టుకోకూడదు ధన సంబంధ విషయాలు కూడా బాగానే ఉంటాయి సింహరాశి వారికి రావాల్సిన ధనం కూడా నవంబర్ పదిహేను తర్వాత వచ్చే అవకాశం ఉంది గతంలో ఎక్కడైనా ఇరుక్కుపోయిన ధనం కూడా నవంబర్ పదహారు నుంచి జనవరి పదిహేడు లోపల తప్పనిసరిగా వచ్చి తీరే అవకాశం ఉంది ఈ రాశి వారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడతారు అందువల్ల ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలా సార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు ఈ రాశి వారు మౌనంగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు సూర్యదేవుడి ప్రభావం కారణంగా వీరు ఎక్కువ శక్తిని వెచ్చిస్తారు అంతేకాకుండా కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు ఈ రాశి ప్రజలు సొంత ప్రయోజనాల కారణంగా తరచూ స్వార్థపూరితంగా ఆలోచిస్తారు రాజులా జీవించడానికి ఇష్టపడతారు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు వారికి సహాయం చేసేందుకు ఎప్పుడు ముందుంటారు మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం వెండిని దాతృత్వంగా దానం చేయండి మీరు ఎవ్వరి నుంచి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మార్చుకోండి ఇంటర్వ్యూలు లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహద్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది వీరికి శివార్చన ఆంజనేయార్చన మేలు చేస్తుంది అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రలలో ఉంచండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి మీరు పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారం రోజు సూర్యోదయం తర్వాత మీ ఇంటి డాబాపై గోధుమలు బెల్లం నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ప్రత్యక్షంగా సూర్యుణ్ణి పూజించండి సూర్యకిరణాలతో ఉత్తేజితమైన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి ఆదివారం ఆర్ధ నక్షత్రం ఉన్న రోజు శివునికి రుద్రాభిషేకం చేయించాలి ఆదివారం రోజున నియమంగా ఉండాలి ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో స్వయంగా తయారు చేసిన తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని కొలవడం వలన అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు అన్ని రకాల సంపదలు లభిస్తాయని విశ్వాసంతో చేస్తూ ఉంటారు ఈ ధనత్రయోదశి రోజు కలిగినంతలోనే భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఉన్న నగలను అమ్మవారికి అలంకరించి సాయంకాలం గుమ్మానికి ముగ్గు వేసి అలంకరించుకుని దీపారాధన చేయడమే ఈ పండుగ ప్రత్యేకత ముత్తైదువులకు తన ఐదోతనం బలపడి కుటుంబానికి మేలు జరుగుతుంది నేటి నుంచి కార్తీక పౌర్ణమి దాటే వరకు సాయం సమయంలో ప్రతిరోజూ గుమ్మం దగ్గర దీపారాధన చేయాలి సంప్రదాయాన్ని అనుసరించిన వారికి మేలు జరుగుతుంది ధన్తేరస్ రోజున ప్రతి ఒక్కరూ బంగారు వస్తువులను కొనుగోలు చేయలేరు అలాంటప్పుడు ఇత్తడి పాత్రలను కొనుగోలు చేయవచ్చు ధన్తేరస్ రోజున ధన్వంతరి అవతార దినం సముద్ర మదనం సమయంలో ధన్వంతరి భగవంతుడు వచ్చాడట ఆయన ఒక చేతిలో అమృతంతో నిండిన ఇత్తడి కలసం మిగతా చేతుల్లో ఇతర వస్తువులు ఉన్నాయని నమ్ముతారు ధన్తేరస్ ఇత్తడి పాత్రలను కొనడం చాలా శుభప్రదం అంటారు ఈ పాత్రను కొనుగోలు చేసిన తర్వాత దానిలో కొంత బియ్యం లేదా ఏదైనా తీపి వస్తువును ఉంచి ఇంటికి తీసుకురండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి